గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కాకినాడ నుంచి సూరిబాబు గారు రాస్తున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన అన్న నైవేద్యాలు ఏమిటి, ఏ నైవేద్యానికి ఎటువంటి ఫలితం ఉంటుంది అని అడుగుతున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటివి అన్నీ పరమాన్నము, దధ్యన్నము, చిత్రాన్నము, ఇట్లా అనేక రకాల లలితాహస్తనామములలో ఈ వివిధములైనటువంటి అన్నములు చెప్పబడ్డాయి. వీటిని ఏ అన్నమైనప్పటికీ వాటి యొక్క ప్రయోజనం, వాటి యొక్క ఫలితం మనకు ఆయా రోజులలో గ్రహముల యొక్క స్వరూపాన్ని బట్టి మనకు ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ వారములలో ఒక్కొక్క నవధాన్యములలో ఒక ధాన్యానికి ఒక వారం, మంగళవారం అంగారకుడు, కందిపప్పు అంటే ఎర్ర రంగు కలిగినటువంటివి, ఇట్లాంటి ఈ పదార్థాన్ని ఈ అన్నం ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా మనకు ఆనాటి దుష్ప్రభావములు లేకుండా గ్రహం యొక్క ఆనుకూల్యం కలగటం, అమ్మ యొక్క అనుగ్రహం కలగటం ఇన్ని భిన్నమైనటువంటి అన్న స్వరూపములుగా చెప్పబడింది. అందువలన చిత్రాన్నమని మనం పులిహోర అనే పద్ధతిలో పసుపు కలిపినటువంటి అన్నం చేస్తాం, దధ్యన్నం పెరుగు కలిపినటువంటి అన్నం చేస్తాం, అట్లాగే గుడోదకం పరమాన్నం అనేటువంటిది గుడాన్నం చేస్తాం, బెల్లం కలిపినటువంటి ఉడకబెట్టినటువంటి ఆ పాయసం అన్నం చేస్తాం కదా. ఇట్లాంటివన్నీ కూడా అమ్మకు మన యందు కలిగేటువంటి అనుగ్రహాన్ని సూచించడం కోసం ఆయా రోజులలో ఈ అన్నములు నైవేద్యం పెట్టవలను అని మనకు ఎందుకు ఈ సూచించారంటే, ఈ సూచన వలన మనం అప్పటి ఆనాటి గ్రహస్థితితో పాటుగా అనేక విధములుగా అమ్మను ఉపాసించడం, ఆరాధించడం కోసం వివిధములైనటువంటి నైవేద్యములు ఏర్పాటు చేయబడ్డాయి. అట్లాగే ఈ నవరాత్రోత్సవాలలో కూడా ఒక్కొక్క రోజు ఈ అమ్మవారికి ప్రీతిపాత్రమైంది ఈ పండు, ఈ పువ్వు, ఈ అన్నము, ఈ ప్రసాదము, ఇది నైవేద్యము, ఇవన్నీ చెప్పబడ్డాయి. వీటి వలన మనకు అన్నిటి యందు ఉండేటువంటి ప్రయోజనాన్ని తెలుసుకోవటం, వాటిని అన్నీ సమస్తము శ్రీమాత యొక్క స్వరూపము అని గ్రహించడం కోసం వీటన్నిటి భిన్నమైన నైవేద్యములు మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. అమ్మకు అన్నీ ఇష్టమైనటువంటివి, ఆయా అన్నములను మనం నైవేద్యం పెడదాం. ఏదన్నా సరే యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ అన్నారు కాబట్టి అమ్మకు పెట్టి మనం తింటే మనకు అవి శక్తినిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి.